ఆషాఢమాసం లాస్ట్ శుక్రవారం కావటంతో మా ఆత్మకురు కన్యకా ప్రవేశమే ఆలయంలో అమ్మవారికి గౌరింటాకు అలంకారాన్ని నిర్వహించారు. వీరేంద్ర బాబు గౌరింటాకు అంటున్నారు, గౌరింటాక్ కదా అని అందరికి కూడా డౌట్ రావచ్చు. దీనికి ఒక కథ ఉంది. గౌరింటాకు ఎందుకు అంటారు, గోరింటాక్గా ఎందుకు మారింది అనేది మనం అయితే ఈ వీడియోను చూస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను తెలుసుకుంటాం. ఆషాఢ మాసంలోనే ఈ పండుగను ఎందుకు చేస్తారు, ఈ వీడియో చూస్తూ ఆ కథలోకి వెళ్ళిపోతాము. పార్వతీదేవి రుధిస్రావంతో జన్మించినదే గోరింటాకు. పార్వతీదేవి చిన్నతనంలో ఉన్నప్పుడు అంటే ఆమెని గౌరీదేవిగా బాల్యంలో పిలుస్తూ ఉండేవాళ్ళు. గౌరీదేవి బాల్యంలో చెరువులతోటి వనంలో ఆటలాడుతూ ఉన్న సమయాన రజస్రాలు అవుతుంది. ఆ రత్తపు చుక్క నేలను తాకుతూనే ఓ ఉషంగా పుడుతుంది. ఈ వింతను గురించి చెలులు పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి చెబుతాడు. ఆయన సతీ సమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని గౌరీదేవిని ప్రశ్నిస్తుంది గోరింటాకు. ఇంతలోనే పార్వతీదేవి చిన్నతనం ఉంది కాబట్టి ఆమె ఆటలాడుతూ ఆ చెట్టు ఆకును కోస్తుంది. వెంటనే ఆమె చేతులు ఎర్రగా మారిపోతాయి. దీంతో గౌరీదేవి తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డ చేతులు కందిపోయాయి అని నేను ఏమైనా బాధ పెడుతుందా తల్లి నడక్క, వెంటనే గౌరీదేవి, నాకు ఎలాంటి బాధ లేదు, పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు, ఓ హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవలోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు. గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీద గౌరింటాకు అని పిలుస్తూ ఉంటారు. కాలక్రమేణా గౌరింటాక్గా మారిపోయింది. గౌరీదేవి చేతులు కాళ్ళు వర్ణంగా అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది గనుక నీ చర్మకు సాధ్యకత ఏర్పడిందని ఆ వృక్షానికి వరం కూడా ఇస్తుంది. అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకును పసురుతోటి చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటూ తీర్చిదిద్దుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగ ఉపయోగపడుతూ ఉంది ఆ వృక్షం. అయితే అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగింది. నుటిన కూడా ఈ ఆకు పసురు బొట్టుగా దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని భయపడుతూ ఉండేదన్నమాట. ఈ విషయాన్ని గౌరీదేవికి చెప్పుతుంది కుంకుమ. అప్పుడు గౌరీదేవి, గోరింటాకు నుడిన పెట్టుకుంటే పండదు, ఎవరైనా దీన్ని ఒకసారి పెట్టి చూడండి అని చెప్తుందన్నమాట. ఆ గోరింటాకు నుండి ఎవరు పెట్టుకున్నా కానీ పండదు. అప్పుడు కుంకుమకు ధైర్యం వస్తుంది. రజస్వాల సమయమున ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శ్రీ అరిచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తస్రావం చేసే ప్రాధాన్యాన్యులు ఉంటాయి, అంటే నరాలు ఉంటాయి. ఇది అంతేకాదు, గోరింటాకు ముద్దగా నూరి బాలింతకు మింగిస్తే ప్రసవ సమయం వల్ల కలిపగలే గర్భాశయ బాధలు నయమవుతాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు, స్త్రీలలోని స్త్రీ తత్వమును మహమ్మారులను ఈ చక్కగా ఉపయోగం, దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అంటే స్త్రీలు ఈ గోరింటాకును పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అంతేకాదు, ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాడని ఈ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంతేకాదు, గౌరీదేవి రజస్వాలు అయింది కూడా ఆషాఢ మాసంలో. గౌరీదేవికి చాలా ప్రీతికరమైనది ఈ గౌరింటాకు. అందుకోసమే ప్రతి ఆడవాళ్ళు గౌరింటాకును అలంకారంగా ఆషాఢ మాసంలోనే ఎక్కువగా పెట్టుకుంటారు. అమ్మవారిని కూడా అప్పుడే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అంతేకాదు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట ఈ గోరింటాకు. అందువల్ల ఆడవాళ్ళందరూ కూడా ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకుంటారు. మరొక విషయం ఏంటంటే,
ఈ ఆషాఢ మాసం నుండి అది జూలై మాసంలో వస్తూ ఉంటుంది. అప్పుడు రోగాలు ఎక్కువగా ఉంటాయి, రోగ నిరోధశక్తి తగ్గిపోతుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఆడవాళ్ళకి దరి చేరవంట. అందువల్ల ఈ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. చూసారు కదా ఇంత కథ ఉంది ఈ గోరింటాకు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి. చూస్తున్నారుగా మనకు కొన్ని ఫెస్టివల్లోనే గుళ్ళుకి వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. ఈరోజు మా ఆత్మకుల్లోనే ఆ ఒక మంచి అవకాశాన్ని అయితే ఆలయ కమిటీ వాళ్ళు ఇచ్చారు. అంతేకాదండు ఆత్మకూళ్ళు ఇంతవరకు అయితే గోరింటాకు పండుగను జరపను కూడా జరపలేదు. మొట్టమొదటిసారిగా 6 వయసులు అందరూ కలిసి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఈ గోరింటాకు పండుగను చేసుకున్నారు. అమ్మవారికి ఆషాఢ సారిని కూడా తీసుకొచ్చారు. అందరూ కూడా అమ్మవారికి చీర రైగుడు అన్నీ పెట్టారనమాట. పండ్లు పూలు స్వీటు ఆటు అన్నీ కూడా అమ్మకి సారిని సమర్పించారు. అందరూ కూడా సౌభాగ్యాన్ని వేడుకున్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉండాలి, ఊరు కూడా బాగుండాలి, కుటుంబత్వం కూడా బాగుండాలమ్మా, నీ కరుణను చూపించమ్మా అని అమ్మను వేడుకుంటూ అందరూ కూడా అమ్మను ఆరాధిస్తూ అమ్మ అలంకారం చూస్తూ అందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నారు. జయ వాసవ అమ్మ, జయ జయ వాసవమ్మ. వాసవ మాత కూడా గౌరీదేవి అంటే పార్వతీదేవి అంశే సాక్షాత్ పార్వతీదేవి వాసవాంబగా వెలిసి ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని చూస్తూ కుంకుమ పూజ లలిత సహస్రనామంతో ఒయ్యల సేవను జరిపించుకుంటూ ఉన్నారు. ఇలాగా ప్రతి శుక్రవారం కూడా మా ఆలయంలో ఇలా కలకల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ఇలాంటి విశిష్టమైన పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. ఇలాగే అందరూ కూడా కలిసికట్టుగా వస్తారు. ఇలాగ అందరూ కలిసి ఉంటే ఇలాగే అమ్మవారికి మనకు ఊరికి అంతా బాగుంటుంది. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పూజలు పురస్కారాలు చేసుకొని అందరూ ఒకటే కోరికను కోరుకుంటే అమ్మ తప్పకుండా కరుణిస్తుంది. ఎంత వైభవంగా జరుగుతుందంటే అంత వైభవంగా జరుగుతుంది. రెండు కళ్ళు కూడా సరిపోలేదు, అంత వైభవంగా జరిగింది ఈ గోరింటాకు అలంకారం. అమ్మవారి అలంకారంతో పాటు వచ్చిన ఆడపడుచులందరూ కూడా అమ్మవారిని పూజించుకొని ఆ గోరింటాకును కూడా అందరూ కూడా ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. అంత బాగా జరిగింది ఏంటి, అందరూ కూడా వచ్చి అమ్మని చూసి ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు పొందారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మ మాకు సౌభాగ్యాన్ని మాకు సౌభాగ్యాన్ని మించింది ఇంకొకటి లేదు తల్లి అని వేడుకుంటూ ఉన్నారు. అమ్మ ఎంతో చిరు మందహాసంతో ఈ అలంకారంలో ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించింది. లోకం మొత్తం కూడా బాగుంటుంది. ఇది అది పైవాడు మనలో దూరి ఈ విధంగా అమ్మకి ఇలాగ చేర్చుకున్నారన్నమాట. చేసేది చెందేది మనం కాదు, అంతా పైవాడే అనుకోవాలి. మనం నిమిత్తం మాత్రము ఆమె సంపాదనతో మనం ఆమెకి జరిపించుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో అమ్మని దర్శించుకున్నారు. ఎంత సందడిగా జరిగిందంటే కార్యక్రమం అంత సందడిగా జరిగింది. అమ్మవారి ఆలయంలో ఎప్పుడూ కూడా ఇలాగ జరుగుతూ ఉంటే కార్యక్రమాలు అందరూ కూడా అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతూ హ్యాపీగా అయితే ఉండిపోతారని నేను అనుకుంటున్నాను.